हेलो फ्रेंड्स, ई रोज मिनपप्पु तो करी। मिनपप्पु कांबिनेशन लो मेथी सूपर गा उंटुंदि फ्रेंड्स। इदि आरोग्यानिकि कूडा चाला मंचिदि। मिनपप्पु मेथी करी चाला सूपर गा उंटुंदि, चाला टेस्टी गा उंटुंदि। इंत अद्भुतमैन करी ना स्टाइल लो एला चेयालो चूडंडि, ओक लाइक कोट्टि। స్టవ్ పై ఒక బోగన పెట్టాను, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు, కొద్దిగా లేత గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులో నేను 2-3 మిర్చిలు తుంచి వేస్తున్నాను। చూడండి ఈ విధంగా ఈ కలర్ సరిపోతుంది మనకు। ఈ మేతి మినపప్పు కర్రీ చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్। ఇందులో 4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను। దీని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ మినపప్పు కర్రీ కోసం నేను 150 గ్రామ్స్ మినపప్పు పల్ప్ మినపప్పు తీసుకొని 1కి 4 సార్లు కడిగి పెట్టుకున్నాను। ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఉల్లిపాయలు ఫ్రై అయినట్టే ఇందులో నేను 2 టమాటాలు సన్నగా తరిగి వేస్తున్నాను। ఈ టమాటాలు అనేటి మగ్గాలి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోవాలి। ఇందులో 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు। మీకు కర్రీ కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా 1/2 టీ స్పూన్ కారం వేసుకోగలరు। కానీ కారం ఉప్పుతో వచ్చేది ఏమీ లేదు రోగాలు తప్ప। ఇది టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను నానబెట్టి కడుక్కొని నానబెట్టి పెట్టుకున్న మినపప్పును యాడ్ చేసుకుందాం। 150 గ్రామ్స్ మినపప్పు ఇది। ఈ టమాటా ఉల్లిపాయలు ఈ మసాలాలతో పాటు ఈ మినపప్పు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। అప్పుడే ఇది చాలా రుచిగా వస్తుంది। దీనిపై మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దీన్ని ఉడికించుకోవాలి। ఫ్రెండ్స్ 5 మినిట్స్ అవుతుంది, చూడండి మన కర్రీ మొత్తం ఆయిల్ పైన తేలింది। ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి। ఈ మినపప్పు మెత్తగా ఉడకబెట్టద్దు, పల్కులు పల్కులు లాగానే ఉండాలి। అప్పుడే ఈ మినపప్పు అనేది చాలా టేస్టీగా అవుతుంది। ఇందులో నేను ఒక కట్ట పెద్ద సైజ్ కట్ట మేతిని తీసుకున్నాను, మెత్తి కూర। ఈ కూరని వేస్తున్నాను, ఈ కూరతో పాటు ఈ మినపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఒక నిమిషం పాటు ఈ మినపప్పుతో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు నేను ఇందులో 1/4 గ్లాస్ నీళ్లు యాడ్ చేస్తున్నాను। చూడండి సూపర్ గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి। రోటీలో అన్నంలో కూడా సూపర్ డూపర్ గా ఉంటుంది। నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపోకపోతే కొంచెం ఇంకో 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి। ఒకసారి కలిపేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుందాం। పల్కులు పల్కుల్లా ఉండాలి, ఉడికి ఉడకన్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది। మనం వడలు దోశలకే వాడతాం మినపప్పు, ఇలా మినపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం। 10 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్, మన కర్రీ కంప్లీట్ అయినట్టే। చాలా హెల్తీ ఫుడ్ ఈ మినపప్పు కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। మన కర్రీ కంప్లీట్ అయినట్టే ఇందులో కొత్తిమీరను యాడ్ చేసుకుందాం। కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు అలానే ఉంచేసుకోవాలి।
అప్పుడే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మన కర్రీకి తలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కర్రీ కంప్లీట్ అయినట్టే ఈ విధంగా సూపర్ డూపర్గా మసాలాలు ఏవి వాడకుండా మన మినపప్పు మేతి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఏ మసాలాలు వాడకుండా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టంగా తింటారు. తప్పక మీరు మీ ఇంట్లో ప్రయత్నించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్. ఫరీద్ కర్మా.